బాగున్నారండి. ప్రతాప్ వైజాగ్. ఎస్ సార్ ఎస్ సార్. నాకు ఆయుర్వేదం మీద కొంచెం క్లారిటీ కావాలండి. లాస్ట్ టైం కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటాను మిమ్మల్ని అడుగుదాం అనుకుని, తర్వాత నేను రాకపోవడం అలా అనుకున్న జరిగింది. ఒక 6 మంత్స్ అవుతుందండి ఫాదర్కి బ్రెయిన్ క్యాన్సర్ స్టేజ్ 4. ఓకే ఓకే, సారీ టు హియర్ దట్ అండి. సో అది గ్లయోబ్లాస్టమా అంటే అండి, అది ఆ క్యాన్సర్ పేరు. అది వచ్చిన తర్వాత బ్రెయిన్ సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత రేడియేషన్స్ కీమోథెరపీ అన్నారు. సో ఇమీడియట్గా వెంటనే 15 డేస్ గ్యాప్లో అది కూడా స్టార్ట్ చేయించేసాం. ఈరోపు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఇదేం వద్దు, ఆయుర్వేదం ఇంటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి, హైదరాబాద్ ఇంకా తెలిసిందే కదా యూట్యూబ్లోని అక్కడ ఇక్కడ ఫేస్బుక్లోని వీడియోస్ తీసుకుంటూ ఒక్కొక్కరు ఎవరు ఎలా పడితే అలా పంపించడం, అంటే మన మీద అభిమానంతోనే ఇవన్నీ జరిగిన ఆ టైంలోనే మిమ్మల్ని అసలు ఈ ఆయుర్వేదం గురించి కనుక్కున్నాం. అంటే నాకు ఒకవైపు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది ఏమన్నా వాడదామా అని ఒకవైపు, అయితే మా తమ్ముడు కూడా హోమియోపతి గురించి అన్నాడు. అయితే ఆ టైంలోనే మీరు హోమియోపతి మీద ఒక వీడియో చేశారు కదా, అసలు ఆ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది హోమియోపతి ఇది, ఇంకా దాని ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఇది అదండి. అది మా వాడికి పంపించేసరికి హోమియోపతి మీద డ్రాప్ అనమాట. ఇంకా ఆయుర్వేదం కూడా మొత్తం మీద ఇంకా అలాగే అవాయిడ్ చేసేసానండి. కాకపోతే నాకైతే ఉండిపోయాను అసలు ఆయుర్వేదం అంటే కొంతమందికి పనిచేస్తుంది కానీ అసలు ఎలా పనిచేస్తుంది, దాని ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి. ఇంకా వీడియోలు కూడా కొంతమంది పంపించింది చూస్తుంటే, అంటే వాళ్ళు అంటే క్యాన్సర్ నాకు పోయింది, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీ అన్నారు, ఇక్కడ చూస్తే ఈ మెడిసిన్ వాడడం నాకు తగ్గిపోయిందని, కొంతమంది ఆకులు నానేసి తగ్గిపోయిందని, ఏదో గోధుమ గడ్డ అని ఇంకొకటి ఒక్కొక్కలా చెప్తున్నాడు. ఆయుర్వేదం గురించి టోటల్ బోగస్ అండి. ఇది ఫస్ట్లే చెప్పేసాను ఆన్సర్, కానీ ఎందుకో నేను చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఆయుర్వేదానికి రోగ నిర్ధారణ, అసలు క్యాన్సర్ అంటే ఏంటో ఆయుర్వేదానికి తెలియదండి. ఓకే, అసలు క్యాన్సర్ అంటే ఏంటో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా సగం పైన మందికి తెలియదు. ఓకే, క్యాన్సర్ ఇస్ నాట్ అ డిజీజ్. అంటే హౌ షుడ్ ఐ పుట్ ఇట్, డిజీజ్ అంటే ఇట్స్ అ డిజీజ్ కానీ దానికి ఒక కారకం లేదండి. 99% ఆఫ్ క్యాన్సర్స్ అన్నిటికి కూడా కారకం లేదు. అంటే ఇప్పుడు బ్యాక్టీరియానో వైరస్ లేకపోతే ఇంకో ప్రోటోజోవానో ఏదో ఒకటి ఉంటుంది సరే, అలాంటి దానికి కారకం లేదు. 99% క్యాన్సర్స్కి ఉన్న రీజన్ ఏంటి అంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్. అంటే మన బాడీనే, మన బాడీలో ఉన్న కణాలే కంట్రోల్ తప్పేస్తాయి, పెరుగుదల కంట్రోల్ తప్పేస్తాయి. కొంతమందికి కొన్ని రకాల క్యాన్సర్స్కి కణతలు వస్తాయి, రైట్, మన ట్యూమర్స్ అవి వస్తాయి. ఇంకొన్ని ఏంటంటే అండర్లయింగ్లో బాడీ లోపల ట్యూమర్స్ ఉంటాయి, ఆ ట్యూమర్స్ స్టేజ్ దాటిపోయి ఎలా అవుతుందంటే రెగ్యులర్ బాడీ ఫంక్షన్స్కి అడ్డం వచ్చేస్తాయి. సో ఇక బాడీకి ఆ క్యాన్సర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియదు. ఎందుకంటే దాన్ని చంపాలి అంటే సొంత సెల్స్ని చంపేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, నేను ఒక ఐ ట్రై టు పుట్ వీడియో ఇన్ ఇదన్న మన కమ్యూనిటీ పేజ్లో పెడతానండి. ఒక అద్భుతమైన వీడియో ఉంది క్యాన్సర్స్ గురించి, చాలా స్పష్టంగా చెప్తారు. ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ థింక్ యూల్ అండర్స్టాండ్, ఇట్స్ ఈజీ ఫర్ యూ. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయుర్వేదానికి క్యాన్సర్ అంటే ఏంటో తెలియదండి, కణతలు అని మాత్రమే తెలుసు. కణతలు దేనివల్లన్నా రావచ్చు. ఓకే, సో ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ ఏ ఒక్క దాంట్లో కూడా క్యాన్సర్ అనేది, ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటో తెలియనప్పుడు దానికి మందు అనేది ఉండటం అసాధ్యం. ఓకే, అయితే టీవీలోని లేకపోతే వీటిల్లోని యూట్యూబ్లో వచ్చేవి ఇవన్నీ యానెక్డోటల్ ఎవిడెన్స్ అండి, 99% ఫ్రాడ్స్. ఓకే, క్యాన్సర్కి ఒక ఒక ఆటోమేటిక్ రెమిషన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే మీ బాడీనే అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ మీ బాడీనే మీ క్యాన్సర్ని హ్యాండిల్ చేస్తుంది. ఇది మోస్ట్లీ ఏంటంటే 1, 2, 3 స్టేజెస్లో జరుగుతుంది. 4th స్టేజ్కి వచ్చేసరికి మోస్ట్లీ జరగదు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ తప్పనిసరి అయిపోతుంది. కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అనేవి ప్రస్తుతానికి ఉన్న ఓన్లీ వేస్ ఆఫ్ ఫైటింగ్ క్యాన్సర్స్ అండి. హోమియో లేదు, సిద్ధి లేదు, గడిది గుడ్డు లేదు, అసలు దేంట్లోనే లేదండి. దెర్ ఇస్ 0 ఎవిడెన్స్ ఆఫ్ ఎనీథింగ్ సాల్వింగ్ క్యాన్సర్. వాటికి అసలు ఇప్పుడు ఈ ఆఖరికి ఈ హోమియోపతికి కూడా, హోమియోపతి ఎందుకు పనిచేదో మనకు బాగా క్లియర్ తెలిసిపోయింది, దెర్ ఇస్ నో అదర్. ఆయుర్వేదానికి, ఆయుర్వేదం కి ఇంజెక్షన్ అనే కాన్సెప్ట్ లేదు. వాటికి ఏంటి 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి చెప్తారు కదండి, ఒకటి మింగేది, ఇంకోటి నేలకి కింద పెట్టుకునేది, ఇంకోటి నేలకి పైన పెట్టి చప్పరించేది, ఇంకోటి పొడు ముక్కులోంచి పీల్చుకునేది, ఇంకోటి చుక్కల్లాగా
మన నవరంధ్రాల్లో ఎదురో దానిలో వేయటం, ఇంకోటి లేపనం. ఈ పద్ధతులు మాత్రమే డెలివరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క మెకానిజంలో కూడా డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ మీద పనిచేసేది లేదండి. సో ఇప్పుడు మనకి కీమోథెరపీ ఎలా పనిచేస్తుందో చెప్తాను నేను. కీమోథెరపీ పనిచేసే పద్ధతి చాలా విచిత్రం, అంటే చాలా సింపుల్గా సిల్లీగా ఉంటుంది. అరే ఇంత ఈజీగా మనం ఎందుకు కనిపెట్టలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. క్యాన్సర్ సెల్స్కి ఉన్న ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా డివైడ్ అయిపోయి మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇది దాని నంబర్ వన్ ప్రాపర్టీ. క్యాన్సర్ సెల్ యొక్క నంబర్ వన్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ హ్యాస్ అన్కంట్రోల్డ్ డివిజన్, ఫాస్ట్గా డివైడ్ అయిపోయే ప్రాపర్టీ ఉంది. సేమ్ అలాంటి ప్రాపర్టీనే మన బాడీలో ఇంకొక రెండు మూడు రకాల సెల్స్కి ఉంటాయి. ఆ రెండు మూడు రకాల సెల్స్ ఏంటంటే కడుపులో ఉన్న లైనింగ్, మన కడుపులో యాసిడ్ ఉంటుంది కదా, ఆ యాసిడ్తో మన కడుపే కరిగిపోకుండా ఉండడానికి ఒక లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ యొక్క సెల్స్, మ్యూకోజా, మ్యూకోజల్ సెల్స్ కదా, అవి చాలా ఫాస్ట్గా డివైడ్ అవ్వాలి. ఎందుకంటే అవి డివైడ్ అవ్వలేదు అనుకోండి, డివైడ్ అయ్యి కొత్త మ్యూకస్ తయారు చేయకపోతే మన కడుపులో ఉన్న యాసిడ్ మన కడుపునే తగలబెట్టేసేసి విల్ డై. సో దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఇస్ ఇన్ అదర్ సెల్ ఇస్ మన హెయిర్ ఫాలికల్స్. హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతూ ఉంటాయి. అందుకనే మీరు ఎప్పుడైతే కీమోథెరపీ ప్రిఫర్ చేస్తారో, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసే కంప్లైంట్స్ రెండు మెయిన్. ఒకటి జుట్టు మొత్తం ఊడిపోద్ది, ఎందుకంటే ఫాలికల్స్ అన్నీ పడిపోతాయి. నెక్స్ట్ కడుపు తగలబడిపోతుంది అనమాట వాళ్ళకి, ఎందుకంటే మ్యూకస్ సెల్స్ ఫామ్ అవ్వవు కదా, సో వాళ్ళకి అదొక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ కీమోథెరపీ ఆ మెడిసిన్ చేసే పని ఏంటి అంటే ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ని స్టాప్ చేసేస్తాయి, స్పీడ్గా డివైడ్ అవ్వనివ్వు. ఈలోపు మిగతా ట్రీట్మెంట్స్ మొదలు పెడతారండి. కీమోథెరపీతో ఫస్ట్ కంట్రోల్ తీసుకొచ్చి మిగతా థెరపీస్ మొదలు పెడతారు. ఆ కణితిని అక్కడి నుంచి తీసేయడం కానీ, ఇలాంటి రేడియేషన్ అంటే మనకు తెలిసిందే, కాన్సన్ట్రేటెడ్గా ఒక రేడియేషన్ ఒక పర్టికులర్ ఏరియాలో ఇది ఉందని తెలిస్తే, కణితి ఉందని తెలిస్తే, ట్యూమర్ ఉందని తెలిస్తే ఆ ట్యూమర్ని డైరెక్ట్గా చంపేద్దామని ప్లాన్ చేస్తారు. దీస్ ఆర్ ద ఓన్లీ టూ థింగ్స్ దట్ కెన్ సాల్వ్ క్యాన్సర్ రైట్ నౌ అండి. చాలా రకాల మెథడ్స్ దగ్గరలో ఉన్నాయి, అంటే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ. టార్గెటెడ్ మెడిసిన్ అని ఒకటి, టార్గెటెడ్ రేడియేషన్ ఒకటి, బాడీ లోపలికి ఒక చిన్న సైజు క్యాప్సూల్ని పంపించి ఆ క్యాప్సూల్ని డ్రైవ్ చేసి, అంటే మన మైక్రో రోబోట్స్ అంటారు చూసారా, మైక్రో రోబోట్స్ని కొన్ని తీసి డైరెక్ట్గా కణితి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే మెడిసిన్ ఇచ్చేటట్టుగా, అక్కడే సెల్స్ని చంపేట. ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి, కానీ ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నాయండి, రేడియేషన్ అండ్ కీమోథెరపీ. సో మీరు మిగతా వాళ్ళని స్వాంతనపరచడానికి లేదా మీకు తెలిసిన వాళ్ళని ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయుర్వేద మందు వేస్తాను అంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అండి. కాకపోతే అది అడ్డం పెట్టుకుని మిగతా ఏ ఒక్కటి ఆపకూడదండి. లేదండి, అంటే ఇది 6 నెలల క్రితం జరిగింది, అంటే డిసెంబర్లో ఆయనకి సర్జరీ అయింది. సర్జరీ అయిన 15 రోజులకి రేడియేషన్ కీమో ఫిబ్రవరి వరకు అయింది. తర్వాత ఇంకా అంటే ఎవరు అడిగినా సరే సరే చూస్తాను అంటే, మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన 15 రోజులకు ఒకసారి అన్న ఫోన్ చేసి, ఆయన మరి యూట్యూబ్లో చూసినావు ఏంటో ఆకులు అంటాడు, నెక్స్ట్ చిరుధాన్యాలు ఇవి అవి అని, నెక్స్ట్ రీసెంట్గా అయితే ఇంట్లో గోధుమ గడ్డ పెంచు, గోధుమ గడ్డ తింటే చాలా మంచిదా, సరే అన్న అలాగే చేస్తాను అలాగే చేస్తాను. ఈ వీక్ అవ్వలేదు నాకు టైం లేక వేయలేదు, ఇంకా నెక్స్ట్ వీక్ వేసేస్తాను అంటే ఇంకేదో సరే సరే అని చెప్పి అయితే అందులో భాగంగా ఒక ఇద్దరు ముగ్గురు నాకు సేమ్ వీడియో పంపించారండి. హైదరాబాద్ పునర్జన్ అనుకుంటా ఆయుర్వేద హాస్పిటల్ ఏదో సరే కనీసం కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఏంటంటే, మరి వీళ్ళు అడుగుతున్నారు కాల్ చేసే వాళ్ళకి ఏమన్నారు అది ఇదని, కనీసం వీళ్ళకి ఏదో కూడా చెప్పాలి కదా అని ఉద్దేశం నేను హాస్పిటల్కి కాల్ చేశానండి హైదరాబాద్. మామూలుగా హాస్పిటల్కి ఎవరైనా ఫోన్ చేస్తే ముందుగా లిఫ్ట్ చేసేది రిసెప్షన్ కానీ ఎవరైనా వాళ్ళే కదా, అసిస్టెంట్ ఎవరో ఉంటారు, ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది, కాల్ ఆన్సర్ చేసి చెప్పండి అన్నది, రియల్గా బ్రెయిన్ క్యాన్సర్ అమ్మ, మా ఫాదర్కి ట్రీట్మెంట్ కోసం వద్దాం అనుకుంటున్నాము అంటే, ఆ అమ్మాయి ఒక నిమిషం వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక 5-10 సెకండ్స్ గ్యాప్ తీసుకొని మా దగ్గర క్లియర్ అవుతుందండి అన్నది అన్న ఫస్ట్ అన్నది. అంటే కనీసం ఏ స్టేజ్ అని అడగలేదు, బ్రెయిన్ క్యాన్సర్లో కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి అందులో అని కూడా అడగలేదు, క్లియర్ అవుతుందండి. 15,000 ప్యాకేజ్ అండి, ప్రతి నెల 15,000 రూపాయలు అవుతుంది మెడిసిన్కి. ఫస్ట్ టైం మాత్రం మీరు ఎవరన్నా పేషెంట్ వస్తే ఓకే, లేదంటే మీరు ఎవరైనా రిపోర్ట్లు పట్టుకుని రండి అని సింపుల్గా అంతే తెలిసింది. నేను తర్వాత నేను అన్నానమ్మ స్టేజ్ 4 అమ్మ ఏదో గ్లయోబ్లాస్టమా అంటున్నారు డాక్టర్లు, అంటే లేదండి ఎటువంటి క్యాన్సర్ అయినా మా దగ్గర క్లియర్ అయిపోతున్నారు అంతే సింపుల్. ఇంకా నయ్యం అలాంటి ప్రాణాల మీద తెచ్చుకోవడం దారుణం అండి.
క్రిమినల్ యాక్చువల్లీ అంతే కదా. అయితే ఇదే విషయం నాకు ఎవరెవరైతే పంపించారో వాళ్ళకి బాబు అదంతా ఒక వేస్ట్, అది అదంతా ఫ్రాడ్. ఇంక ఇది పరిస్థితి కావాలంటే కొన్ని కమెంట్లు కూడా అందులో కొన్ని ఉన్నాయి చూడు, కొన్ని పాజిటివ్గా పెట్టినా సరే కొన్ని ఇలా ఉన్నాయి పరిస్థితి అని చెప్పేసి అన్నీ వాళ్ళు దాని గురించి ఇంకేం అనలేదన్నమాట. అయిపోయింది. అయితే ఇకపోతే ఇప్పుడు మా ఫాదర్ని ఆ రేడియేషన్ తీసుకెళ్లే టైంలోనే కొంతమంది చుట్టుపక్కల పేషెంట్లు వాళ్ళు వెళ్ళి పరిచయం అవుతారు కదండి, అలా చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆయన 45 ఇయర్స్ అనుకుంటా, 50 ఇయర్స్ అనుకుంటా, రెక్టల్ క్యాన్సర్ పేషెంట్. ఆయనకి డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ప్రస్తుతానికి ఆయన ఫస్ట్ రేడియేషన్ అయిపోయింది, రేడియేషన్ అయిన తర్వాత సర్జరీ చేసి రిమూవ్ చేయాలి లోపల అన్నారు అనమాట. సో సర్జరీ అయిన తర్వాత ఈ అంటే వాళ్ళకి బ్యాగ్ ఏదో పెడతారని చెప్పి అన్నారంటే డాక్టర్. అదేంటంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఆ బ్యాగ్ క్యారీ చేయాలి, మీ వేస్ట్ అందులో వస్తుంది, 15 డేస్కి ఒకసారి మార్చుకోవడం ఏదో చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే మీకు ఒక 10 ఇయర్స్ మీ లైఫ్ గ్యారంటీ తిరగలేదు అని డాక్టర్ చెప్పారు. ఆయనకి మరి ఇంకా యూట్యూబ్లో వీడియోలో అనుకుంటా ఎవరో సజెస్ట్ చేసినట్టున్నాడు, నెల్లూరు ఏదో ఊరు అన్నారండి, ఆ ఊరుకు నాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్తే ఈ సర్జరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను ఆయుర్వేదంకి వెళ్ళిపోతాను అని ఆయన నాతో అన్నాడు అనమాట. అప్పుడు అన్నాను ఇవన్నీ నమ్మ తర్వాత ఇంకా నాకు కూడా వీడియోలు పెట్టి అలా కాదు, మీ ఫాదర్ని కూడా తీసుకుని వెళ్దాం, నేను కూడా వస్తాను, ముగ్గురం కలిసి వెళ్దాము, లేదంటే మీ ఫాదర్ని వదిలేసి రా అని చెప్పేసి కొన్నాళ్ళు నాకు వీడియోస్ కొన్ని కొన్ని షేర్ చేశారు. నేను రెస్పాండ్ అవ్వడం అనేసరికి ఇంకా ఆయన పట్టించుకోలేదు అండి. అంటే ఇటువంటివి కూడా చాలా జరుగుతున్నాయి అనమాట, ఇలా చాలా ప్రాణాలు కూడా పోతున్నాయండి. చివరికి మనకు తెలిసిందే కదా, మన దేశంలో ఏది చేసినా కర్మ సిద్ధాంతం, ఏదైనా మా కర్మకి మనకి ఇంత రాసి పెట్టింది అనుకునేవాళ్ళు కాబట్టి అన్యాయంగా ప్రాణాలు పోయినా సరే ఆ కోటలోకి వేసేసుకుంటున్నారు. సర్లే ఇంతకంటే ఎక్కువ ప్రాప్తం లేదు మనకి. ఆయన మాటలు ఇవి కూడా విన్నాను, అంటే నాకు ఎంత ఎంతవరకు రాసుకుంటే అంతవరకు జరుగుతుంది, సర్జరీలు వచ్చేసి ఇబ్బంది పడ్డది ఎందుకు, అలా వెళ్ళిపోవచ్చు కదా, నా పిల్లల వరకు అంతా నేను సెటిల్ చేసేసాను, ఏం నా ప్రాబ్లం లేదు. సో మనకి మన దేశంలో కానీ లేదా ఈ ప్రస్తుత సమాజం కానీ ఓడిపోయింది ఎక్కడ అంటే, అలాంటి మెడికల్ కేర్ని ఫ్రీగా కానీ లేదా నియర్లీ ఫ్రీగా కానీ ఇవ్వలేకపోవటమే మనం ఓడిపోయిన విషయం అండి. యాజ్ అ సొసైటీ మనం ఓడిపోయింది ఎక్కడ అంటే ఆ ఒక్క విషయం అండి. ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ షుడ్ బి ఫ్రీ ఆర్ నియర్లీ ఫ్రీ. అంటే నీకు చదువు చెప్తాను, నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాను, దేశాన్ని బాగు చేయటం నీ పని. This is what is missing. ఆ రెండేనండి. ఇంకా అసలు నేను అందరికి చెప్పేది అదే. ఇప్పుడు మిగతా సర్వీసెస్ అన్ని ఓకే, ఇప్పుడు పోలీస్ సర్వీస్ కానీ లా అదేంటి కోర్టు సర్వీస్ కానీ ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది, అవన్నిటికి కూడా ఇండైరెక్ట్గా మనం పే చేస్తున్నాం కదా, ట్యాక్స్లు పే చేస్తున్నాం కదా. సో అవి కూడా ఫ్రీ కాదు, పోలీస్ సర్వీస్ ఫ్రీ కాదు, కోర్టు సర్వీస్ ఫ్రీ కాదు, అన్నిటికీ ఫీజులు ఉన్నాయి. జనాలకి ఫ్రీగా ఇవ్వాల్సినవి రెండే రెండు, గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ కేర్. ఆ తర్వాత మీరు జనాల నుంచి ఎంతైనా డిమాండ్ చేయొచ్చు, అరే నీకు ఎడ్యుకేషన్ ఇచ్చాను, నీకు హెల్త్ ఇచ్చాను, నువ్వు దేశానికి ఉపయోగపడు, ఎదవేశాలు వేస్తే పగిలిపోతే తీసుకెళ్ళి బొక్కలా వేస్తాను అనే అధికారం ధైర్యం మొత్తం గవర్నమెంట్కి ఉంటుంది. ఆ రెండే మన దగ్గర వ్యాపారం ఉండే, అన్నిటికంటే పెద్ద వ్యాపారం ఆ రెండే, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అదే బిగ్గెస్ట్ ఇది వ్యాపార సంస్థలుగా తయారైంది. ఆ వ్యాపారాలు హోల్డ్ చేసేది ఎవరు అంటే ఎవరైతే దేశానికి ఫ్రీగా ఇవ్వాలో వాళ్ళే హోల్డ్ చేస్తుంటారు మన పొలిటీషియన్స్. ఈ రెండు ఇవ్వకుండా ఇప్పుడు హెల్త్ కేర్ మీరు ఫ్రీ చేశారనుకోండి, ఇలాంటి మెట్ట మాటలు వినపడవు. ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటి అంటే ఈ హెల్త్ కేర్ వలన ఆస్తులు కరిగిపోతున్నాయని, ఎందుకంటే నిజంగా అలాగే ఉంది బయట. ఇప్పుడు 100,000 రూపాయలు పోయేదంటే కనీసం అటు ఇటు అప్పు చేసినా చేస్తారండి, ఇక్కడ 25 లక్షలు అంటే ఎక్కడి నుంచి చేస్తారండి, 10 లక్షలు అంటారు, 5 లక్షలు, 10 లక్షలు, నెంబర్లు ఎలా విచ్చలవిడిగా ఉంటాయి. అది జబ్బు కనుక పెద్ద జబ్బు అయితే ఇంకా నెంబర్లు పెద్దగా ఉంటాయి. ప్రతి సంవత్సరం నెల నెల 15,000 అన్నారు అనుకోండి, నెల 15,000 అంటే సంవత్సరానికి ఎంత అయిపోయింది, ఇంకొక 10 ఏళ్ళు బతకాలంటే ఎంత అయిపోయింది. చాలామందికి అసలు వాళ్ళ ఇది పెన్షన్ కూడా అంత ఉండదు, 15,000 నెలకి అంటే పెన్షన్ కూడా అంత ఉండదు. సో ఇలాంటి విషయాల్లో చెప్పండి, ఇక్కడే మనం ఓడిపోయామండి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్, మిగతా ఎంత చెత్త అంత మనం రిపేర్ చేసుకోగలం, కానీ ఇది కనుక రిపేర్ చేయగలిగితే, హెల్త్ కేర్ కనుక నియర్లీ ఫ్రీ చేయగలిగితే, అందరికీ అఫోర్డబుల్ లెవెల్కి తీసుకురాగలిగితే, దెన్ యూ కెన్ డిమాండ్ పీపుల్ టు బికమ్ బెటర్. ఇప్పుడు ఇట్లాంటివి ఇప్పుడు ఆయుర్వేదానికి కానీ హోమియోపతికి కానీ పోతున్నారు, వాళ్ళు ఏమైనా చీప్గా చేస్తున్నారంటే, మీరు ఇందాకే చెప్పారు 15,000 నెలకు అవుద్దని చెప్తున్నారు, ఆయుర్వేదిక ఏంటి ఆశ్రమం ఏదో పెడతారు, దానిలో 15,000 నెల కట్టారు. ఇప్పుడు ఈ వెస్ట్ ఈ మోడర్న్ మెడిసిన్ వాడు మహా అయితే 30,000 తీసుకుంటారు, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, కానీ 30 కంటే 15 బెటర్ కదా అని చెప్పేసి అక్కడికి పోతానంటారు. ప్రాణాపాయం సంగతి మర్చిపోతారండి.
అయితే మనోహర్ గారు, ఇంకొక ఇంకొక విషయం మీద చిన్న క్లారిటీ కావాలండి. మీరు కైరోప్రాక్టిస్ కైరోపతి విన్నారా? అంటే మామూలుగా అంటే మనకి ఫిజియోథెరపిస్ట్ ఏ రకంగా అయితే చేస్తాడో ఇంచుమించు ఆ రకంగానే వీళ్ళు జాయింట్స్ సెట్ చేయడం కానీ అలా. అంటే నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ వైజాగ్లో ఒక ఆయన ఉన్నారండి, అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఒక 4-5 సిట్టింగ్స్లో నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది బ్యాక్ పెయిన్. వాటికి పనిచేస్తాయండి. సి, రిలీవింగ్ అనేది మీ పర్సనల్ ఫీలింగ్ కాబట్టి రిలీవింగ్ అనేది అన్నీ చేస్తాయండి. ఇప్పుడు ఆఖరికి హోమియోపతి కూడా రిలీఫ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, ఆయుర్వేదం కూడా రిలీఫ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. థెరప్యూటిక్ వాల్యూ ఉండదు ఇక్కడ. మనకి చాలా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ది వర్డ్ థెరప్యూటిక్ వాల్యూ. థెరప్యూటిక్ వాల్యూ అంటే అక్కడ కైరోప్రాక్టర్ ఫెయిల్ అవుతుందండి. సంభవం ఈ ఈ మెథడ్స్ అన్నీ కూడా అలీవియేటింగ్, పెయిన్ రిలీఫ్ కానీ, పెయిన్ అలీవియేషన్ కానీ, సిమ్టమ్స్ అలీవియేషన్ కానీ అన్నిటికీ బాగా పనిచేస్తాయి ఇవన్నీ. ఎందుకంటే సగం పైన మైండ్ గేమే కదా, మనకు తెలిసిందే ఇది. సగం పైన మైండే సాల్వ్ చేసేస్తుంది, మిగతా సగం వాట్ ఎవర్ ది ఎఫెక్ట్ ది కేర్ అండ్ ది గుడ్ నేచర్ ఆఫ్ ది క్లినిషియన్స్. ఇప్పుడు హోమియోపతి ఉందనుకోండి, హోమియోపతి మందు అస్సలు పనిచేయదు, కానీ డాక్టర్ మాత్రం చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు, ఎక్కువ టైం తీసుకుంటారు, కూర్చుని మన విషయాలు కనుక్కుంటారు, మంచి మంచిగా చెప్తారు. సో ఆ కేర్ని ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది అంటే డాక్టర్ నా దగ్గర ఇంత కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత పనిచేస్తుంది. యువర్ మైండ్ హ్యాస్ ఆల్రెడీ సాల్వ్డ్ హాఫ్ ద ప్రాబ్లమ్. ఈ వెస్టర్న్ మెడిసిన్ నేర్చుకోవాల్సింది అలాంటిది ఒకటి ఉందండి. ఒకటేంటంటే టైం ఉండదు కదండి, టైం ఉండదు. అది నంబర్ ఆఫ్ పీపుల్, రోగులు ఎక్కువ, డాక్టర్లు తక్కువ అయిపోయారు కాబట్టి. ఈ డాక్టర్స్ లో కూడా అటువంటి డాక్టర్ ఉంటారండి. అంటే డాక్టర్కి మనం కంపేర్ చేస్తే కొంతమంది ఆల్రెడీ పేషెంట్ పేరు రిజిస్టర్ లో ఉంటది, పేషెంట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యానే ఏం వే ప్రతాప బాగున్నావా ఏంటి సంగతులు అని చెప్పిన పేషెంట్ అక్కడే సగం వాడికి భుజాలు గజాలు అయిపోతాయి అనమాట. ఈ డాక్టర్ నా పేరుతో మాట్లాడుతున్నాడు అది. కొంతమంది డాక్టర్లకి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటది, కొంతమంది ఏంటంటే వాడు జస్ట్ ఆ డయాగ్నోస్ చేసి వాడికి ఏం కావాలి ఏంటి వాడి రిక్వైర్మెంట్ అంతవరకే. కనీసం కొంతమంది ముట్టరు కూడా, కొంతమంది అది కూడా అంటుంటారు ఈ డాక్టర్ కనీసం పేషెంట్ ముట్టడు ఈడియం డాక్టర్ అన్నట్లు. కొంతమందికి పేషెంట్ వెళ్ళప్పుడు ఓకే అదంతా పక్కన పెడతానండి. నాకు కైరోపతిలో ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, నేను అది చేయించుకున్నాను ఓకే, తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన స్కోలియోసిస్ అంటే మనకి స్పైనల్ కొంచెం లెఫ్ట్కి చిన్నది కర్వ్ అయినట్టు అవుతుందండి, సేమ్ వాడికి ఇలా అయినప్పుడు ఇక్కడికే వెళ్ళాడు అన్నమాట. కైరోపతి దగ్గరికి వెళ్తే ఆయన ఒక 15-20 సిట్టింగ్లైనా వేశాడు. అంటే ఈయన దగ్గరికి వెళ్ళడానికి ముందు నాకు తెలిసిన డాక్టర్లు కూడా ఇద్దరు ముగ్గురు చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ అన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే సర్జరీ అవసరం లేదు, నేను మామూలుగా ఈ దీంతో మేము సెట్ చేసేస్తాం వాటిని అని చెప్పి అన్నారు. మొత్తం మీద సెట్ అయిందండి అక్కడ. అది సెట్ అయినంత వరకు అంటే ఓకే, వీళ్ళు ఏదో పుష్ చేయడం, మసాజ్ లాగా చేయడం, వీళ్ళు జాయింట్ సెట్ చేయడం ఏదో చేశారు అనుకోవచ్చు. దాంతో పాటుగా మెడిసిన్ అని చెప్పేసి నేను అంతవరకు అంటే వీళ్ళు ఇది ఆయుర్వేదం మీద బేస్ అయ్యి వీళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అంతకుముందు నేను 3 సిట్టింగ్ వెళ్ళాయి, నేను చుట్టుపక్కల పరిస్థితులు నేను గమనించలేదు అనమాట. నేను మొన్న మళ్ళీ ఎవడైతే సెట్ అయ్యాడో ఈ స్కాలియోసిస్ అని వాళ్ళ మదర్కి మళ్ళీ ఏంటి సయాటికా పెయిన్ కోసం అని చెప్పేసి అంటే నేనే దగ్గర నుండి తీసుకెళ్ళాను అనమాట 4-5 రోజులు. అప్పుడు నేను అక్కడ లోపల కూర్చొని మొత్తం అంతా గమనిస్తే ఆవిడకి సయాటికా పెయిన్కి సిట్టింగ్లో ఒక 2 మంత్స్ అన్నారండి. తర్వాత దాంతో పాటుగా మెడిసిన్ మేము ఇస్తాము, ఆ మెడిసిన్ కూడా మీరు 2 మంత్స్ వాడాలి. మెడిసిన్కి ఎంత ఖర్చు అంటే 16,000. మెడిసిన్ ఏంటి అంటే ఏదో ఒక లేపనం ఇచ్చారు, లేహీ ఇచ్చారు, ఒక పౌడర్ ఇచ్చారు, ఇంకొకటి ఏదో ఇచ్చారండి. ఆ మెడిసిన్కి కూడా ఒంటికి వేడి చేసి బాగా గుర్తొచ్చింది, ఏదో ఒకటి మీకు అడగాల్సింది చాలా నెలలో. సో ఒంటికి వేడి చేస్తుందని చెప్పేసి మీరు కొన్ని అవాయిడ్ చేయాలి, ఇంకేవో చాలా చాలా అవాయిడ్ చేయాలని కొన్ని ఫుడ్ అవాయిడ్ చేశారు. ఇవి తినేటప్పుడు బాడీకి ఎక్కువ వేడి వద్ద కొంచెం మాట్లాడుతుంది. మొత్తం మీద ఒక 16,000 రూపాయలు నేనే క్యాష్ పెట్టానండి వాళ్ళకి అక్కడ. అంటే నేను అంతకుమించి అక్కడ నో అని చెప్పే పరిస్థితి అయితే కాదు, ఎందుకంటే మనకి సయాటికా ఏమో అక్కడ హైదరాబాద్లో ఒక డాక్టర్ చూపిస్తే వాళ్ళు సర్జరీ అన్నారు. అంటే సర్జరీ కనీసం తక్కువ 1,00,000 రూపాయలు అవుద్ది, ప్లస్ ఆవిడ వయసు కూడా 60 ఇయర్స్ దగ్గర, బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి. సరే ఈ రకంగా ఎందుకంటే వీళ్ళు చేసే మసాజ్ల వల్ల కొంచెం పెయిన్ అయితే తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరంటే సరే అని చెప్పి ఇంక దగ్గర తీసుకెళ్ళాను 4-5 రోజులు. అక్కడ పరిస్థితి ఇదండి, అంటే మసాజ్ చేసే లేదంటే ఏదో చేసి సెట్ చేసి నొప్పి తగ్గించినంత వరకు ఓకే, కానీ వీళ్ళు ఇచ్చే అంటే వాళ్ళు ఆ రకంగా నొప్పి తగ్గుతుంది, దాంతోపాటుగా మెడిసిన్ అని చెప్పేసి ఎక్స్ట్రా 16,000 ఎంతో డబ్బులు తీసుకుంటున్నారు. పేషెంట్లు ఏమంటున్నారంటే ఈ మెడిసిన్ వల్ల కూడా తగ్గుతుందేమో, ఆయుర్వేదం వల్ల కూడా తగ్గుతుందేమో అన్న ఉండిపోతారు కదా. అదే అదే, ఒక ఇప్పుడు ఒకటి నమ్మాం కదా అని చెప్పి రెండోదాన్ని నమ్మించడం. ఇప్పుడు ఫస్ట్ దానికి ప్రూఫ్ ఉంది, ఎందుకంటే మన నొప్పి మనకే తగ్గినట్టు తెలుస్తుంది కాబట్టి.
రెండో దానికి ప్రూఫ్ అడిగే లోపు ఫస్ట్ తగ్గింది కదా రెండోదికి దగ్గు తెలిపో, ఇలా ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడే తేడా వస్తుంది. ఈ ఈ నాన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని అంటారు సార్, ఆల్టర్నేటివ్ థెరపీస్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని, ఇవన్నిటిని ఆల్టర్నేటివ్ అనేదాన్ని అనటానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే అది మెయిన్ స్ట్రీమ్ కాదు కాబట్టి. ఇన్ కేస్ కనుక వాటిచ్చిన లేహ్యం కానీ సూపర్గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఎవడో ఒక కంపెనీ వాడు, ఎవడో ఒక కంపెనీ వాడు టక్కున దానికి పేటెంట్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్ తీసుకుని ప్రాపర్గా బిజినెస్ చేస్తాడు. ఓకే, అది తప్పు కాదు యాక్చువల్లీ, అదే కరెక్ట్. ఎందుకంటే వాడు పేటెంట్ తీసుకుంటే రేపు పొద్దున్న తేడా వస్తే వాడిని పగలగొట్టడానికి గవర్నమెంట్కి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడో సన్నాసిగడ్ రాసిచ్చిన లేఖ్యం తీసుకుని రాసుకుంది మీకు ఏమన్నా అయిందంటే మీరు ఎవరిని అడుగుతారు? మహా అయితే ఒక మనిషిని అడుగుతారు, ఆడే చేతులు ఎత్తేస్తారు, నాకేం తెలియదు అయ్యా, నాకేం తెలియదు అయ్యా అంటారు, అయిపోయింది, నష్టం పోయింది మనం కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఇప్పుడు ఈ రకంగా చేయలేదు మీరు, అందుకే లేఖ్యం పనిచేయలేదేనా, ఎందుకంటే దీనికి గ్యారంటీ అదే అంటారు. వాడు ఫస్ట్ మొదలెట్టేది అలాగా, మేము ఇచ్చిన లేహ్యం మీరు తిన్నగా వాడలేదు అందుకే ఇలా అయింది, మా దేహం ఎంతమందికి పనిచేస్తుంది, మీకు పని చేయకపోతే మీదే ప్రాబ్లం అంటాడు, రైట్.